అయితే ఇప్పుడు తెలంగాణ ఇప్పుడు రాష్ట్రం వచ్చిన తర్వాత మీరు కోరుకున్న తెలంగాణ రాలేదని చెప్పేసి మీరు అన్నారు ఇంతకుముందు. అంటే ఎప్పుడైనా అనిపించిందా ఈ 6 సంవత్సరాలు 6.5 సంవత్సరాల కాలంలో తెలంగాణ కోసం ఎందుకు ఇంత కొట్లాడి తీసుకొచ్చిన ఇంత త్యాగం చేసి నేను తీసుకొచ్చిన ఎప్పుడైనా అనుకున్నారా మీరు? అనుకున్నాను. ఎందుకంటే నేను కన్న కళ వేరే కదండి. నేను కన్న కళ ఏంటిదండి? నేను ఈరోజు ఒక ముస్లిం బయటలాగా ఉండి నేను నా సంసారాన్ని అద్దానుకొని నేను బయటికి వెళ్ళిన ఒక ఏకైక మహిళగా నేను బయటికి వెళ్ళిన ఒక మైనార్టీ బిడ్డగా నేను బయటికి వెళ్ళిన ఇలా రాష్ట్రం తెచ్చుకుందామని తెలంగాణ రాష్ట్రము తెచ్చుకున్నాము. అక్కడ మేము ఎంత ఫైట్ చేసినాము, ఎట్లా చేసుకున్నాము, ఎన్ని దెబ్బలు తిన్నాము, ఏ ఒక్క జిల్లా మిలిగలేదు, కేసులు ఏంది నాకు పాలకుర్తి కానీ. ఇది ఒకటి ఉంది, నేను తెలుసుకున్నా చాలామంది దగ్గర నుంచి కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే ప్రస్తుతం మీ మీద ఇంకా కేసులు ఉన్నాయి. ఇప్పుడు ఏదైతే 31 జిల్లాలు ఉన్నాయో ప్రతి జిల్లా కేంద్రంలో కూడా రహీం మునిసా పేరు మీద ఖచ్చితంగా ఒక ఉద్యమ కేసు ఇంకా ఉంది అని చెప్పేసి అంటున్నారు. నిజమే 100% అండి. ఎందుకంటే ఏ ఒక్క మినిస్టర్ ఇక్కడ రావాలి, ఏ జిల్లాలో రావాలి అంటే మినిస్టర్ మాట్లాడుతుండ్రు. కేసీఆర్ గారి గురించి ఎవరు వ్యతిరేకంగా మాట్లాడరు. అక్కడ పోయినా అక్కడ నిలదీశాం, అక్కడ నాకు ఒక కేసు. ఏ మీటింగ్లో పోయినా అక్కడ పాలకులకి ఇచ్చేయాలి ఇచ్చేయాలనుకున్నాను, అక్కడ పోయినా ఒక కేసు చేశాను. కాబట్టి నేను ఆ రకంగా నేను చాలా కష్టపడుకుంటా ఇచ్చేసుకుంటా ఈ కేసులు పోయినాయి అని నేను. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మీరు మధ్యలో కాంగ్రెస్ పార్టీకి వెళ్ళినట్టు మాకు సమాచారం ఉంది. ఎందుకు టీఆర్ఎస్ పార్టీని వదిలేసి కాంగ్రెస్ పార్టీకి ఎందుకు వెళ్ళారు మీరు? సార్, ఒకటి, ఆ రోజు నేను దీక్ష కూర్చున్నాను కదా, తెలంగాణ ద్రోహిలు పార్టీలో వచ్చారు, మిమ్మల్ని తిట్టిన వాళ్ళు వచ్చారు, మీకు బాధ లేకుండే మాకు బాధ ఉండే, మిమ్మల్ని తిట్టిన వాళ్ళని మేము ఎట్లా ఊకుంటాం? మీరంటే మాకు ప్రాణం, మీరంటే మాకు చెప్పలేనంత ప్రాణం. ఒక మైనార్టీ బిడ్డ ఉండి పచ్చబొట్టు పెట్టుకున్నాను, 7, 8, 6 పెట్టి కేసీఆర్ గారు అని పెట్టుకున్నాను. ఎప్పటికీ మీ విజయం ఉండాలని, మీరు ముందుకు సాగాలని, తెలంగాణ రాష్ట్రం తెచ్చుకోవాలని. ఇలా తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్న తర్వాత వాళ్ళు వీళ్ళు వచ్చినాక బిడ్డలు అమరులయ్యారు, ఇవి చేసారు, వాళ్ళకి వీళ్ళకి ఇస్తున్నారు. ఆ ఉద్దేశంతోనే నేను మాట్లాడి నేను రాజీనామా చేస్తా అని రాజీనామా చేశాను. నేను మహిళా కార్యదర్శిగా ఉండా, స్టేట్ జనరల్ సెక్రటరీగా ఉండే నేను. సరే, నేనైతే రాజీనామా ఇవ్వలే కానీ ప్రెస్లలో చెప్పి నేను వచ్చాను బాధలో, డిప్రెషన్లో. తెల్లరే అమ్మ చనిపోయింది. అమ్మ చనిపోయినప్పుడు నాయకులు వస్తా ఉంటే అద్దామని చెప్పాము కదా, మనం చెప్పలేము కదా. 9 డేస్ సారే గారు 90 చుట్టూ తిరిగారు, 9 డేస్ బస్ సారే గారు 9 డేస్ తిరిగారు. తిరిగి అమ్మ రైమునిస్ అని వీళ్ళను వాళ్ళను మండి బజారులోని వీళ్ళందరినీ తీసుకొచ్చారు. పేపర్కి వస్తుంది, నమస్తే తెలంగాణ వస్తే ప్రతి ఆల్ పేపర్స్లో వస్తుంది. మరి ఏ నాయకుడు కూడా 90కి అడిగి వచ్చి అద్దురా రైమునిస్ అని ఎందుకు చెప్పలేదు, నా దగ్గరకు ఎందుకు రాలేదు? ఎమ్మెల్యేలు కానీ వాళ్ళు కానీ మినిస్టర్లు కానీ ఎవరు ఒకరు నాకు కాల్ ఎందుకు చేయలేదు, ఎవరు కాల్ చేయలేదు అంటే నేను పోవాలనే ఉద్దేశం ఉండేనా? మరి 9 రోజులు వాళ్ళు వీళ్ళు వస్తున్నారు, మరి చెప్పి. నేనైతే మీకు ఒక సొంత చెల్లెగా నేను మీ దగ్గర మిమ్మల్ని పెద్ద దిక్కుగా మిమ్మల్ని చూసుకున్నప్పుడు అమ్మ ఏందమ్మా అద్దురా రైమునిస మన కేసీఆర్ గారే మన వాళ్ళు అని మీరు చెప్పలేదే, మీరు ఎవరు మాట్లాడలేదే. అప్పుడు కేసీఆర్ సారే గారు ఇంటి చుట్టూ తిరుగుతున్నాడు, 9 డేస్ తను వచ్చాడు, పెద్ద మనిషి ఆయన వచ్చిండు. వచ్చినాక కొంత ముస్లిమ్స్ వాళ్ళు వచ్చారు, వాళ్ళు వచ్చిండు, ఈయన సాకులోడు, సాకులో బిడ్డ, మా ముస్లింస్లలో అంటే ఆయన గౌరవము, మేమందరం ప్రేమిస్తాము, ఆయన చాలా మంచి వ్యక్తి అమ్మ రైమునిస, తను ఇదే అవుతాడమ్మా అది అంటే లేదండి, నేను ఉద్యమాన్ని ఇండిపెండెంట్గా నిలబడతాను. నేను ఏందంటే కేసీఆర్ గారిని తిట్టిన వాళ్ళు వచ్చారు కాబట్టి నేను వాళ్ళ కోసం వ్యతిరేకంగా నేను ఇండిపెండెంట్ నిలబడాలనుకున్నాను, డిసైడ్ అయిపోయాను, నేను నిలబడతాను, తప్ప నేను ఏ పార్టీలో రాను, అందరూ ఇచ్చేశారు నేను రాను, ఎవరు ఉద్యమంలో ఎట్లా చేశాను అంతా మాకు తెలుసు అంటే తను 2 చేతులు వేసి ఇట్లా మొక్కి, రైమునిస గారు సోనియమ్మ తెలంగాణ ఇచ్చింది, మీ దాంట్లో ముస్లిమ్స్ కదా మాట తప్పరు కదా, మీరు మాట తప్పరు కదా, సోనియమ్మ తెలంగాణ ఇచ్చే ఆమె రుణం కోసమన్నా మీరు ఇచ్చేయండి. ఒకప్పుడు ఎంత బలిదానాలు తీసుకున్నారు సోనియమ్మ, ఎంత బిడ్డలు చచ్చిపోయారు అవి అన్నీ మాకు తెలుసు. అద్దు సార్, మాకు సరే తెలంగాణ వచ్చింది, మా కేసీఆర్ గారు ఏది చేసినా మేము చూసుకుంటాం, తర్వాత మనం ఇదైతాం ఇండిపెండెంట్గా నేను ఇదైతా అంటే ఏం చేశారు, 2 చేతులు కాదు రా రాయమని సార్, 2 కాళ్ళని నా కాళ్ళ మీద పడ్డారు సారయ్య గారు. పడినాక మా పెద్ద నాయకులు ఉంటారు కదా, మా వాళ్ళు పెద్ద మనుషులు, వాళ్ళతో వచ్చిన వాళ్ళు బాబురావు, విద్యాసాగర్, ఇప్పుడు టీఆర్ఎస్లో వచ్చిండు బాబురావు, తెలంగాణ ద్రోహి ఉండే కాప్షన్ మెంబర్ మా 45 డివిజన్లో, తను వచ్చాడు. వీళ్ళందరూ వచ్చి అమ్మ రైమునిస ఒక మినిస్టర్ కాళ్ళు మొక్కించుకుంటావా అమ్మ, ఒక మినిస్టర్ కాళ్ళు మొక్కుతాండి అమ్మ అంటాను కదా, మహిళా వాళ్ళం పెద్దలం అందరం మా ఒక యూనిటీ ఉన్నది మేము గెలిపించుకుంటాం అదంటే నేను ఒకటన్నా. సరే మరి మేము గెలిపించుకుంటారా? ఖచ్చితంగా అన్న గెలిపించుకుంటా అన్నారు.
సరే అని నేను మిమ్మల్ని నేను గెలిపించుకుంటాను. గెలిపించిన తర్వాత నేను మళ్ళీ ఇదైతానంటే సరే అమ్మా అన్నారు. మిమ్మల్ని గెలిపించడానికి వస్తున్నాను. తర్వాత కొండేశ్వరేఖ గారు వచ్చారు. వచ్చేసి రైమునిసాను మాకు సపోర్ట్ చేయరా అనేసి అమ్మ కోసం ఏదైనా సాయం చేయడానికి వస్తే లేదక్క మీరు నాకు ఒక ఆడబిడ్డలాగా తెలంగాణ నన్ను చూస్తేనే ఎవరన్నా రైమునిసాని అంటేనే టీఆర్ఎస్ రైమునిసాని అంటారు. ఒక స్టాంప్ అయితే పడిపోయింది. ఎందుకంటే త్యాగలతో తెచ్చుకున్న తెలంగాణ అందరి మనసులో తెలంగాణనే ఉంది. 100%గా అంటున్నా మీరే గెలుస్తారు. ఎందుకంటే మా మనసులో అట్లా ముద్ర అయిపోయి ఉంది తెలంగాణ. మీరే గెలుస్తారు. ఒక ఆడిబిడ్డగా మీకు దీవెన ఇస్తున్నాను. మీరే గెలుస్తారు. కానీ నేను రాలేకపోతాను. ఎందుకంటే ఒకళ్ళకి మాట ఇచ్చినాక నేను రాలేకపోతున్నాను అంటే తను నన్ను పట్టుకొని థ్యాంక్ యూ రా రైమునిత నువ్వు నాకు అంత మాట అన్నావు అని ఆడిబిడ్డ అని చెప్పినావు సరే అని తను వెళ్ళిపోయింది. అదే యుద్ధం ఉంది సార్. నేను మళ్ళా కొన్ని రోజుల తర్వాత జానారెడ్డి గారు సార్ ఇచ్చేసానని నాకు సారే గారు వాళ్ళు వెళ్ళి నన్ను తీసుకువెళ్ళారు. తీసుకెళ్ళిన తర్వాత నాకేం తెలుసు అక్కడ నాకు కన్వలేస్తారు, నన్ను పార్టీలో విలీనం చేస్తున్నారు, కాంగ్రెస్లో విలీనం చేస్తున్నారు అని నాకు చెప్పలేదు. నన్ను జానారెడ్డి గారు నీతో మాట్లాడుతూ అంటాను రమ్మా అని సారే గారు అన్నారు. అన్న వరకు నేను అక్కడికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత జానారెడ్డి గారు లేచి రహమునిసా రేపు నేను సీఎం అయితే ఏమైతే నా పక్క సీటు నీకే బిడ్డ, నువ్వు చాలా చేసావు. ఎందుకంటే ఒకప్పుడు ఇక్కడ కాలోజీ గారి దగ్గరకు వచ్చినాము కాన్వే ముట్టడిచ్చి తనని గుద్దినా ఉండే నేను జానారెడ్డి గారిని. కాలోజీ గారి దగ్గర దీక్షలు కూర్చునేది మేము ఆ బాపు దగ్గరికి. అక్కడ కూర్చున్నాను తనని అప్పుడు వస్తా ఉంటే అప్పుడు ఇచ్చేసినాము. తనని చేసినప్పుడు తను ఏం చేశాడు లేచి లేచి కన్వా తీసి కన్వా వేసాడు. నేను కాంగ్రెస్లో పోయినంత తర్వాత పేపర్లు అంతా రైమునిసా కాంగ్రెస్లో పోయింది కాంగ్రెస్ సరే ఆయన గెలవాలి సారే గారు గెలవాలి. నా కేసీఆర్ గారిని తిట్టిన వాళ్ళు ఓడిపోవాలని నాకు ఉండే అంటే ప్రజలలో తెలంగాణ అనే ఉండే. కానీ నేను ఆ రకంగా తప్ప నేను తనం చేశాను. ఎక్కడ వెళ్ళినా ఏదేదో ఉన్నా ప్రతి ఒక్కరు నన్ను చూసి రైమునిసా టీఆర్ఎస్ అక్క జయ తెలంగాణ. నేను ఎక్కడ చెప్పేదానికి నేను వెళ్ళాను అక్కడ అక్క జయ తెలంగాణ అక్క జయ తెలంగాణ అన్నారే నా పైన ఏ కణువ ఉంది కాంగ్రెస్ కణువ ఉంది అది అనుకోలేదు. నా బిడ్డలు జయ తెలంగాణ అన్నారు అంతే తప్ప ఆ రకంగా కొండే సురేఖ గారు గెలిచారు. తర్వాత మళ్ళీ కొన్ని రోజులు ఉన్నారు మళ్ళీ కేసీఆర్ గారిని తిట్టి వెళ్ళిపోయారు. మేమైతే మిమ్మల్నే నమ్ముకున్నాం ఉన్నాం కేసీఆర్ గారికి. ఇలా కేసీఆర్ గారికి తన సొంత కూతురు ప్రేమిస్తుందో లేదో కానీ నేనంటే ఆయన అంటే నాకు ప్రాణం. తనని ఏ ఒక్కలే ఒక మాట అంటే నేను సహించకపోదు. తన ఏ ఒక్క మీటింగ్ నా దగ్గర పైసలు ఉన్నా లేకున్నా నేను ఆ మీటింగ్లో నుండి తన మాటలు విని వచ్చేదాన్ని. నేను జెండా పట్టుకొని ఒక కార్యకర్త కేసీఆర్ ఒక కార్యకర్త అని ఒక ముస్లిం మహిళ ఉండి కూడా డ్యాన్స్ చేసుకుంటా జెండా చేసుకుంటా నేను ఎగురుకుంటా డ్యాన్స్లు చేశాను తప్ప ఒక మైనార్టీ బిడ్డ అని నేను ఆలోచించలేదు. మా దాంట్లో చాలా తప్పు. మా దాంట్లో కళ్ళు అవ్వ అనేది ఇదని నేను చూడలేదు. నా తల్లి నన్ను కాపాడుతాను. నేను నిజాయితీగా ఉన్నన్ని రోజులు నా తల్లి నాకు కాపాడుతాను. నేను కరెక్ట్ ఉన్నంతసేపు నా దారి ఇది ఉంటుందని సంతోషంగానే తెలంగాణ రావాలని ప్రతి ఒక్క జెండా ఈ పార్టీ అని చూడకపోతే ఏ పార్టీ అయితే కేసీఆర్ గారికి పోతుండ్రు. అక్కడ పోయి నేను డ్యాన్స్లు చేసి అక్కడ జయ తెలంగాణ వాళ్ళతో పాల్గొనేది. సిపిఐ సిపిఎం ఏదని అనుకోకుండా నేను వెళ్ళిపోయేది. ఏ ర్యాలీ సకల జనే